స్టాక్ మార్కెట్ ట్రేడర్స్కు స్వాగతం. ఈరోజు 2 జూన్ 2020 ప్రధాన ఇండెక్స్ అయినటువంటి నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ ఈరోజు ఏ విధంగా ట్రేడ్ అయ్యే అవకాశం ఉందో ఒక పరిశీలన. నిన్నటి రోజున మనం నిఫ్టీ 9300 పైన ట్రేడ్ అవుతే మార్కెట్ అప్ ట్రెండ్ ఉంటుందని చెప్పుకున్నాం. అక్కడి నుంచి మనం 250 పాయింట్లు స్ట్రైట్ అవే లాప్ పట్టడం చూసాం. ఒకే వే కంప్లీట్ బయింగ్ అని చెప్పుకున్నాం. మార్కెట్ అంతా కూడా పై ట్రెండ్లోనే జరిగింది. ఈరోజు చూస్తే మార్కెట్ 9700 పైన సస్టైన్ అవుతుందా లేదా అన్నది కొంచెం ప్రశ్నార్థకంగా ఉంది. 9700 పైన సస్టైన్ అవుతే 9850 వరకు వచ్చే అవకాశం ఉంది. కానీ ఈ రోజున 850 వరకు వచ్చిన భారీగా పెరగటం వల్ల 2-3 రోజుల నుంచి ఒక 3 సెషన్స్ నుంచి పెరగటం వల్ల ఈరోజున మార్కెట్ ఒకవేళ ఫ్లాట్గా ఓపెన్ అవుతే మార్కెట్ కొంచెం కరెక్షన్ తీసుకుని 9360 వరకు కూడా మార్కెట్ డౌన్ ట్రెండ్కి వచ్చే అవకాశం ఉంది. ఇక్కడ కానీ సస్టైన్ అయ్యి కానీ పైకి వెళ్తే 9850 ఈజ్ ద హయ్యర్ క్యాప్. 9850 వరకు కూడా వెళ్ళే అవకాశం కూడా కనబడుతుంది. ఒకవేళ మార్కెట్ కొంచెం అప్ ట్రెండ్లో ఓపెన్ అయ్యి అప్ ట్రెండ్ తీసుకుంటే 850 వరకు ఒక 150 పాయింట్స్ లాప్ పడే అవకాశం ఉంది 9700 నుంచి. లేదా 9700 దగ్గర ఇలా ఫ్లాట్గా ఓపెన్ అవుతే అక్కడి నుంచి ఒక 200 నుంచి 300 పాయింట్ కరెక్షన్ తీసుకునే అవకాశం కూడా సెకండ్ హాఫ్లో కనబడుతుంది. అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ, నిన్న బ్యాంక్ నిఫ్టీ తీసుకుంటే 19700 వరకు మనం వెళ్తామని చెప్పుకున్నాం. 19800 20000 వరకు కూడా వెళ్ళింది. ఈరోజు 19700 పైన మార్కెట్ కానీ సస్టైన్ అవుతే 20500 వరకు కూడా వెళ్ళే అవకాశం కనిపిస్తుంది. కానీ మార్కెట్ 19700 కిందనే ట్రేడ్ అవడానికి ఎక్కువ అవకాశం కనిపిస్తుంది. బ్యాంక్ నిఫ్టీ 19700 కింద కానీ ట్రేడ్ అవుతే స్ట్రైట్ అవే 19000 మార్క్ కూడా టచ్ చేసే అవకాశం కూడా ఉంది. సెకండ్ హాఫ్లో మార్కెట్ కొంచెం డౌన్ ట్రెండ్లో వచ్చే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి ఇంటర్నెట్ ట్రేడ్ చేసే వాళ్ళు కొంచెం కాషియస్గా ట్రేడ్ చేస్తే మార్కెట్లో కొంచెం కన్సల్టేషన్ ఫేజ్ దాటిన తర్వాత అది మార్కెట్ అప్సైడ్ అయితే అప్సైడ్, డౌన్ సైడ్ అయితే డౌన్ సైడ్లో పార్టిసిపేట్ చేస్తే మనకి మంచి డబ్బులు వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా నిన్న రోజున స్టాక్స్ 4-5 స్టాక్స్ చెప్పుకున్నాం. 4-5 స్టాక్స్ కూడా మంచి పెర్ఫార్మెన్స్ చేయడం కూడా మనం చూసాము. ఆ స్టాక్స్ ఏంటంటే మనకి హిందుస్థాన్ యూనిలీవర్ లిమిటెడ్ కానీ రిమైనింగ్ స్టాక్స్ అన్నీ కూడా మంచి పెర్ఫార్మెన్స్ చేయడం కూడా మనం చూసాము. ఈరోజు చూసుకుంటే బయింగ్ సైడ్ చూసుకుంటే కోల్ ఇండియా నిన్న కూడా చెప్పుకున్నా. కోల్ ఇండియా నిన్న కూడా 135 పై నుంచి మన మార్కెట్ 136 నుంచి మార్కెట్ అప్ ట్రెండ్ చూపించుకున్నాం. ఒక 10 పాయింట్ పెరిగింది. ఈరోజు కూడా అదే ట్రెండ్ కంటిన్యూ చేయడానికి ఆస్కారం ఎక్కువ కనిపిస్తుంది. కాబట్టి దీంట్లో కూడా మీరు ఒక కన్సల్టేషన్ ఫేజ్ నుంచి మార్కెట్ మూమెంట్ వచ్చినప్పుడు 148 ఉన్నది, ఒక 2 పాయింట్స్ మార్కెట్లో సస్టైన్ అయ్యి ఒక 10 పైకి 149-150 వచ్చిన తర్వాత అక్కడ సస్టైన్ అవుతే మార్కెట్ మీరు అక్కడ బై చేస్తే ఇది కూడా అక్కడి నుంచి ఒక 5-6 రూపాయలు పెరగడానికి ఆస్కారం ఎక్కువ ఉన్నటువంటి స్టాక్. అదేవిధంగా డాబర్ కూడా నిన్న మనం చెప్పుకున్న 410 దగ్గర నుంచి మార్కెట్ అప్ ట్రెండ్ తీసుకుంటుంది. ఒక 60 పాయింట్లు 70 పాయింట్లు మనం అప్ ట్రెండ్ చూసాం. ఈరోజు కూడా ఇది మార్కెట్లో మరింత ముందుకెళ్లే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి డాబర్ ఇండియా కూడా ఈరోజు మళ్ళీ మీరు బై చేస్తే ఒక 50-60 పాయింట్లు లాప్ పడే అవకాశం అయితే కనిపిస్తుంది. అదేవిధంగా సిప్లా ఈరోజు నిన్నటి పెర్ఫార్మెన్స్ చేయలేకపోయినా ఈరోజు మాత్రం 4-6:40 పైన మార్కెట్ కానీ సస్టైన్ అవుతే అక్కడ నుంచి ఒక 10-20 పాయింట్లు లాప్ పడటానికి మంచి స్కోప్ ఉన్నటువంటి స్టాక్. అదేవిధంగా వాల్టాస్ నిన్నటి కూడా మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చింది. అది ఈ రోజు నా పెర్ఫార్మెన్స్ కంటిన్యూ అయ్యే అవకాశం ఎక్కువగా కనపడుతుంది. అదేవిధంగా అదానీ పవర్ అండ్ టాటా పవర్ ఈ రెండు కూడా బయింగ్ సైడ్ మీరు ఉంటే మీకు 2-4 రూపాయలు లాప్ పడే అవకాశం అయితే కనిపిస్తుంది. అదేవిధంగా సెల్ సైడ్ చూసుకుంటే లుపిన్, సెల్ సైడ్ చూసుకుంటే రెండు ఫార్మా కంపెనీస్ చెప్తున్నాను సెల్లింగ్. లుపిన్ ఒకటి 850 కింద కానీ ట్రేడ్ అవుతే ఇక్కడ నుంచి 15-15 రూపాయలు మళ్ళీ డౌన్ ట్రెండ్కి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి లుపిన్ లాంటి స్టాక్ను కూడా సెల్ చేయొచ్చు. అదేవిధంగా సన్ఫార్మా కూడా 465 ఆ రేంజ్లో మీరు సెల్ చేస్తే ఇక్కడ నుంచి 20-25 పాయింట్లు పడే అవకాశం కనిపిస్తుంది. అదే ఇన్ఫ్రాటైల్లో నిన్న కూడా సెల్లింగ్లోకి వచ్చింది 240 దగ్గర నుంచి. ఇది 224 నడుస్తుంది. ఇక్కడ నుంచి ఇంకా 20 పాయింట్లు పడే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి ఇన్ఫ్రాటైల్లో కూడా సెల్ చేయొచ్చు. అదేవిధంగా ఇంద్రప్రస్థ గ్యాస్ కానీ సన్సెట్ మార్కెట్ బాగా జూమింగ్గా ఉంటే ఈ ఇంద్రప్రస్థ గ్యాస్, గ్రాసిమ్ ఇండస్ట్రీస్ ఇవన్నీ కూడా ఒక కన్సల్టేషన్ ఫేస్ చేసుకుని డౌన్ ట్రెండ్ వచ్చినప్పుడు మీరు సెల్ చేస్తే మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంది.
అదేవిధంగా ప్రధాన ఇండెక్స్ అయినటువంటి మనం నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ మరోసారి పరిశీలిద్దాం. నిఫ్టీ ఒకవేళ ఫ్లాట్గా ఓపెన్ అయ్యి మార్కెట్ డౌన్ ట్రెండ్లోకి వస్తే మాత్రం నిఫ్టీ ఇక్కడ నుంచి 250 పాయింట్లు 300 పాయింట్లు పట్టడానికి ఆస్కారం ఎక్కువ ఉంది. లేకపోతే ఫ్లాట్గా ఓపెన్ అయ్యి కొంచెం అప్ ట్రెండ్ తీసుకుంటే మాత్రం 9860 వరకు ఇక్కడ నుంచి ఒక 100 నుంచి 150 పాయింట్లు ఆపట్టడానికి అవకాశం ఉంది. కానీ ఒకవేళ ఫస్ట్ ఇనీషియల్గా మార్కెట్ అప్ ట్రెండ్ తీసుకున్నప్పుడు కూడా సెకండ్ హాఫ్లో మాత్రం ఈ రోజున ఆల్రెడీ 3 రోజుల నుంచి భారీగానే ప్రాఫిట్స్ అనేది తీసుకోదు కాబట్టి మార్కెట్ కొంచెం కరెక్ట్ వచ్చే అవకాశం అయితే కల్పిస్తుంది. బ్యాంక్ నిఫ్టీ 19,700 పైన సస్టైన్ అవ్వలేకపోతే 19,000 మార్కులు చూసే అవకాశం ఉంది. ఒకవేళ 19,700 పైన మార్కెట్ సస్టైన్ అయ్యి ఇక్కడ ప్లస్లోనే కానీ ఓపెన్ అయ్యి అలాగే ఉంటే 18,500 మార్కు కూడా ఈ రోజునే టచ్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. కాబట్టి ఇంటర్డే ట్రేడ్ చేసే వాళ్ళు కాన్షియస్గా ట్రేడ్ చేయండి, స్టాప్ లాస్ మెయింటైన్ చేయండి, ఒక కన్సల్టేషన్ ఫీజ్ దాటిన తర్వాతే మార్కెట్లోకి ఎంటర్ అవ్వడానికి ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ.